కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గచ్చిబౌలిలోని చందన సిల్క్ షోరూంలో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి డిజైనర్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయో, అలాగే ఇక్కత్ పట్టు అందులో లైట్ వెయిట్ శారీస్లో ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో ఈరోజు స్వయంగంలో చూసి తెలుసుకుందాం. నమస్తే సూర్యబాబు గారు, చెప్పండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మాకు? వెడ్డింగ్ తర్వాత వచ్చే ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? గ్రీన్ కలర్ కాంబినేషన్ చూపిస్తాం మేడం మీకు. ఓకే, ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి వైలెట్ వస్తుందండి, బ్లూ వస్తుంది మీకు బార్డర్ వచ్చి. ఓకే, వీ స్టైల్ వస్తుంది మీకు. టాప్ వచ్చేసి జరీ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేసి ప్లెయిన్ మీద వీవింగ్ వస్తుంది. అంటే బార్డర్ కింద మళ్ళీ ప్లెయిన్ లీవ్స్ వీవింగ్ పట్టు జరీ ప్యూర్ జరీ వస్తుంది. ఓకే, ప్యూర్ జరీ వస్తుంది. నెక్స్ట్ పట్టు కూడా ప్యూర్ పట్టు ఉంటుంది. ఓకే, దీనికి పళ్ళులో కూడా కొద్దిగా డిఫరెంట్ అనమాట. బోర్డర్ వచ్చేసి అది ప్లెయిన్ వీవింగ్ కింద వస్తుంది, ఇక్కడ ఓవరాల్ కింద వస్తుంది. పళ్ళు ఉంది కదండి, పళ్ళులోనే మీనవర్క్ స్టైల్ కింద ఉంటుంది అండి లుక్ అయితే, కానీ సెల్ఫ్ వీవింగ్ ఇది, మీనవర్క్ కాదు. బోత్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి సేమ్ ఈక్వల్ ప్యాటర్న్ వస్తుంది, కమలాల కింద వస్తుంది పళ్ళు. పైన కింద బార్డర్ వచ్చింది, బార్డర్ కామన్. బ్లౌజ్ ఎలా వస్తుందండి? బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండి. ఇందులో వచ్చేసి ఏంటంటే జెరీ వీవింగ్ వచ్చింది కదా, జెరీ వీవ్ లేకుండా జూట్ వీవింగ్ కింద వస్తుంది అండి, సెల్ఫ్ వీవింగ్ అనమాట. పైన కింద బార్డర్ కామన్ అండి. ఈ శారీ చూస్తున్నారు కదండి, ఇది ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీ, ఫ్యాన్సీలోనే పట్టు శారీ అనమాట. ఇది టూ కలర్స్ కాంబినేషన్లో మనకి చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్, కింద లైట్ బ్లూ కలర్ వస్తుంది. అయితే ఈ పైన మనకి బోర్డర్ ఇచ్చారండి, ఈ బోర్డర్లో మనకి మీనాకారి డిజైన్ లాగా వస్తుంది, బట్ ఏంటంటే ఇది సెల్ఫ్ వీవింగ్ డిజైన్ విత్ గోల్డ్ జరీ వర్క్తో ఇచ్చారు. ఈ సెంటర్లో చూసినట్లయితే మనకి చిన్న చిన్న లీవ్స్తో మనకి డిజైన్ చేశారు గోల్డ్ జరీ వర్క్తో. ఈ కిందకు వచ్చేసరికి కూడా సేమ్ పైన ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్తో డిజైన్ ఇచ్చి కింద వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ బోర్డర్ ఇచ్చారండి. టూ బోర్డర్స్ కింద ఇచ్చారు డిఫరెంట్గా, పైన ఏంటంటే సింగిల్ బోర్డర్ ఇచ్చారు. మనం పళ్ళు చూసినట్లయితే ఇది టోటల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి, డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు, పర్పుల్ షేడ్లో కనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే మనకి మీనాకారి వర్క్లా ఉంటుంది, బట్ ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ ఇది మొత్తం గోల్డ్ జరీతో మనకి కొమ్మలు అనేవి ఇవ్వడం జరిగింది. పైన కింద వచ్చేసరికి బోర్డర్ ఇవ్వడం జరిగిందండి, బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆ బోర్డర్ కింద కూడా మనకి ఓవరాల్ డిజైన్ ఇచ్చారండి. ఈ పళ్ళులో స్పెషల్గా ఇది ఒకటి యాడ్ అయింది. అయితే మనం బ్లౌజ్ చూసినట్లయితే కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చి పైన కింద ఏంటంటే బోర్డర్ ఇచ్చారు. మనకి శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇవ్వడం జరిగిందో అదే బోర్డర్ పైన కింద ఇవ్వడం జరిగింది. బట్ మీరు ఇందులో చూసినట్లయితే ఈ సెల్ఫ్ డిజైన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే శారీలో గోల్డ్ జరీతో మనకి కొమ్మలు ఇచ్చారో అదే కొమ్మలు ఇక్కడ మనకి సెల్ఫ్ వీవింగ్ చేశారండి. సో మనం ఇది కావాలంటే వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్సీ శారీ కాబట్టి అలా యూజ్ చేసినా బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే నార్మల్ ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు చూసినట్లయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి శారీ, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మన గచ్చిబౌలి చందన సిల్క్స్కి వచ్చి మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ ఏం శారీ చూపిస్తున్నారండి? ఇది వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అండి, ఇది పడపట్టు అండి. ఇది వచ్చేసి సెల్ఫ్ లైన్స్ చెక్స్ కింద వస్తుంది అండి. ఓకే, సిల్వర్ బుట్టాస్కి వచ్చేటప్పటికి డైమండ్ బుట్ట వస్తుంది, సిల్వర్ గోల్డ్ సీక్వెల్ బుట్ట కింద వస్తుంది, అట్లా టిన్ సైడ్ కింద వస్తుంది మీకు. బోర్డర్ వచ్చేసేటప్పటికి రిచ్ బోర్డర్ ఉంటుంది, కింద పైన వచ్చి మీడియం బోర్డర్ వస్తుంది, మొత్తం సిల్వరే వస్తుంది అండి. ఇందులో ఖాళీ బుటాస్కి ఒకటే గోల్డ్ వస్తుంది, అది కూడా స్టెప్ బై స్టెప్ వస్తుంది. డైమండ్ బుట్ట, లీఫ్ బుట్ట, టూ బుట్టస్ వస్తాయి వీటిలో చెక్స్ లో వచ్చారు. పళ్ళు వచ్చేటప్పటికి డార్క్ బ్లూ, డార్క్ బ్లూ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాడీలో వచ్చే కలర్ బుట్టాస్ డిఫరెంట్ గా వస్తాయి వీటిలో, కొద్ది దగ్గరగా వస్తాయి కలర్. చెక్స్ గోల్డ్ సిల్వర్ సేమ్, అదే సీక్వల్ బుట్ట వస్తుంది అండి. ఇది ఇప్పుడు లైన్స్ ఉంటుంది, బోత్ హ్యాండ్స్ గోల్డ్ ఆర్ సిల్వర్ అంటే సిల్వర్ అండి, పళ్ళుకి వచ్చేటప్పుడు మల్టీ కలర్ లో కనిపిస్తుంది, ఎందుకంటే బాడీ కలర్ పట్టు మిక్స్ అవుతుంది కదా, మిక్స్ గురించి కలర్ వస్తుంది అన్నమాట. టోటల్గా సిల్వర్ వస్తుంది. మీకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. అయితే ఏంటంటే బాడీ కలర్కి పళ్ళు కలర్కి మ్యాచ్ కాకుండా ఉంటుంది. ఇది కంపల్సరీ 3x4 అయితే, 3x4 అయితే బాగుంటుంది, ఎందుకంటే హెవీ బార్డర్ వచ్చింది కాబట్టి. ఓకే, ఇలా బాగుంటుంది. ఈ శారీ చూస్తున్నారు కదండి, ఇది ఉప్పాడ పట్టు అంటారు. యాక్చువల్గా ఇది మనం చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు, బ్లూ అండ్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది మనం సెంటర్లో చూసినట్లయితే సెల్ఫ్ లైన్స్తో డిజైన్ చేశారు, మొత్తం సిల్వర్ జరీ వర్క్తో చేశారండి. పైన వచ్చేసరికి మనకి మీడియం బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి
హెవీ బోర్డర్ ఇచ్చారండి. హెవీ బోర్డర్ కూడా మీరు పైకి చూస్తే ఇది మీడియం, ఇదేమో హెవీ బోర్డర్, కానీ కంప్లీట్ మనకి సిల్వర్ జరీతో మనకి వీవింగ్ చేశారు. ఈ సెంటర్లో మనం చూస్తే ఈ లైన్స్ మధ్యలో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారండి. బుటాస్ ఫ్లవర్స్ డిఫరెంట్ షేప్స్తో ఇచ్చారు. అది కూడా ఆల్టర్నేట్గా ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఈ కింద మనకి బోర్డర్ వచ్చరికి డార్క్ బ్లూ మీద మనకి సిల్వర్ జరీ ఇవ్వడం జరిగింది. అలాగే మనం పళ్ళు చూసినట్లయితే డార్క్ పర్పుల్ కలర్ పళ్ళు ఇచ్చారండి. పర్పుల్ కలర్ ఇది కూడా మొత్తం ఏంటంటే టోటల్ సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. బట్ మనం చూడడానికి ఏంటంటే కొంచెం 3D కలర్ మల్టీ కలర్లా కనిపిస్తుంది, గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్లో కనిపిస్తుంది. అలానే ఈ సెంటర్లో కూడా చిన్న చిన్న బుటాస్ ఇచ్చారండి. మనకైతే శారీలో ఏవైతే ఇచ్చారో అవే బుటాస్ సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వర్క్తో మనకి డిజైన్ చేశారు. అండ్ పైన కింద కూడా మనకి బోర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూస్తే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ పైన కింద ఏంటంటే బోర్డర్ ఇచ్చారు. పైన ఏమో మీడియం బోర్డర్ ఇచ్చి కింద ఏమో కొంచెం రిచ్ బోర్డర్ ఇచ్చారండి. ఇది ఏంటంటే మనకి 3x4 హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వర్క్ చేయించుకోవడం కన్నా ఇలా ప్లెయిన్గా యూజ్ చేస్తేనే ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ కాబట్టి బాగుంటుంది. ఫంక్షన్స్ పార్టీ వేర్ బాగుంటుంది. అలాగే కలర్ బ్రైట్ కలర్ కాబట్టి మనకి ఫొటోస్కి వీడియోస్కి చాలా మంచి లుక్ వస్తుంది. బాగుంది కదండి, మీరు కూడా చందన సిల్క్ వచ్చి సొంతం చేసుకోండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇక్కత్లో చూపిస్తున్నాను. ఇక్కత్ సారీస్, ఇక్కత్ సారీ అని మీకు ఇక్కత్లోనే కంచి బోర్డర్ వస్తుంది అని మీకు. ఇదంతా కంచి బోర్డర్, కంచి బోర్డర్ వస్తుంది. కింద మోడల్ ఇచ్చారు, పైన కొంచెం మీడియం బోర్డర్, ఇది కూడా డబుల్ వింగ్ లో వస్తుంది మీకు. ఓకే, సెల్ఫ్ చెక్స్ అన్నమాట ఇది. ఓకే, ఇంకా చూస్తే ఇది కూడా గోల్డ్ జరీ, గోల్డ్ జరీ వస్తుందండి. చెక్స్ లో గోల్డ్ జరీ సిల్వర్ జరీ మిక్స్ అండి. ఓకే, స్ట్రైచ్ వచ్చేటప్పటికి గోల్డ్ అండి. ఓకే, అలాగే మిడిల్లో వచ్చేటప్పటికి సిల్వర్ వస్తుంది. కింద వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అండి. వీవింగ్ మల్టీ కలర్స్ బోర్డర్ కింద ఉంటుంది మీకు అప్ అండ్ డౌన్కి వచ్చేటప్పుడు. ఓకే, ఈ బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ అండి. అవును, ఇది డబుల్ బోర్డర్ వస్తుంది అండి. ప్లస్ ఏంటంటే టెంపుల్ వీవింగ్ ఇది. ఓకే, టెంపుల్ బోర్డర్ వీవింగ్ వస్తుంది అప్ అండ్ డౌన్ కూడా. ఓకే, పళ్ళు కాడకు వచ్చేటప్పటికి మీకు జరీ ఫుల్ రిచ్ వస్తుంది అండి. ఇది వరకు ఏంటంటే ఇక్కత్ అనేది కామన్గా సెల్ఫ్ ప్రింట్ వచ్చేది, అలా కాకుండా ఇప్పుడు జరీ వీవింగ్ వస్తుంది మీకు, పళ్ళు రిచ్గా ఉంటుంది అన్నమాట. ఇది అండి, ఇది డిజైన్ ఏమంటారండి? ఇది ఇక్కత్ డిజైన్ అండి. పోచంపల్లి యాక్చువల్గా ఏంటంటే పోచంపల్లి, పోచంపల్లి డిజైన్. ఇక్కత్ డిజైన్ పేరు వచ్చేసి ఇక్కత్ అండి. ఈ బోర్డర్ కూడా సేమ్ వస్తుంది. దీనికి సంథింగ్ ఏంటంటే బ్లౌజ్ వచ్చేసేటప్పటికి పళ్ళులు వచ్చిన ప్రింట్ ఉంది కదా, ఆ ప్రింట్ టైప్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అండి. యాక్చువల్గా అన్నింటికి ప్లెయిన్ వస్తుంది, దీనికి వచ్చేసేటప్పటికి డిజైనర్ స్టైల్ వస్తుంది. డిఫరెంట్ పైన మీడియం బోర్డర్ ఇచ్చి కింద సేమ్ అండి, ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు. ఇది క్యాజువల్ వేర్ గా కూడా చాలా బాగుంటుంది సారీ. లైట్ వెయిట్ కూడా ఉంది, 16 inches 60 వరకు ఎవరైనా వాడచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ సారీ వచ్చి ఇక్కత్ పట్టు అంటారు. ఇది వచ్చరికి టోటల్ గా 3 colors కాంబినేషన్ లో మనకు కనిపిస్తుంది. ఇది వచ్చరికి టోటల్ ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ ప్లస్ పైన వచ్చరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నారు. ఇది పైన మనకి మీడియం బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చరికి హెవీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్లో కూడా మనకి చిన్న చిన్న క్యూబ్స్ మన డైమండ్ షేప్ జరీ వర్క్ చేశారండి. అలానే ఈ మధ్యలో మనం చూసినట్లయితే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారండి. ఆ లైన్స్ కూడా మనకి ఆల్టర్నేట్గా గోల్డ్ సిల్వర్ లైన్స్ ఆల్టర్నేట్గా అది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ వచ్చరికి టెంపుల్ వీవింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇదంతా వచ్చరికి బ్రౌన్ కలర్లో టెంపుల్ వీవింగ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ కింద బోర్డర్ కూడా మనం చూసినట్లయితే అటు ఇటు లైన్స్ ఒకటిగా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో మనకి వీవింగ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా రిచ్గా మన వీవింగ్ అనేది రిచ్గా చేయడం జరిగింది. ఈ పళ్ళు చూసినట్లయితే మనకి టోటల్గా చాలా రిచ్గా ఈ జరీ వర్క్ అనేది వీవింగ్ కనిపిస్తూ ఉంటుంది మనకి. అలానే ఇక్కడ డిఫరెంట్గా మనకి ఇక్కత్ డిజైన్ అనేది ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ ఇక్కత్ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అటు ఇటు డిజైన్ ఇచ్చి మధ్యలో మనకి జరీ వర్క్ అనేది వీవింగ్ చేయడం జరిగింది. పైన మన శారీలు ఏదైతే వచ్చిందో బోర్డర్ పైన కింద కూడా సేమ్ అట్లానే వచ్చింది. కింద వచ్చి హెవీ బోర్డర్ ఇవ్వడం జరిగిందండి. అలానే దీనికి మన బ్లౌజ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ మనం ఏదైతే డిజైన్ మన ఇక్కత్ డిజైన్ అనుకున్నామో ఆ ఇక్కత్ డిజైన్లో మొత్తం బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. పైన కింద బోర్డర్ ఇచ్చి సెంటర్ అంతా ఆ డిజైన్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది డైరెక్ట్గా ఇలానే మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే 3x4 హ్యాండ్స్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీ కూడా లైట్ వెయిట్ ఉంది. ఇది ఓన్లీ ఫంక్షన్స్ కాదు, క్యాజువల్ వేర్ కూడా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంది. మెయిన్ ఏంటంటే కలర్ వచ్చేసి చాలా బ్రైట్గా కనిపిస్తుంది గ్రీన్ వచ్చరికి. సో ఫొటోస్కి వీడియోస్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. నచ్చేసింది కదండి, మీరు కూడా గచ్చిబౌలి చందన సిల్క్ వచ్చి ఈ శారీని సొంతం చేసేసుకోండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారండి? ఇందులోనే సెల్ఫ్ చెక్స్ చూసాం కదండి. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ వీవింగ్ లో చూద్దాం. ఇక్కత్లోనే ఓకే సెల్ఫ్ చెక్స్ వీవింగ్ అన్నమాట ఇది. ఓకే, ఇందులో మల్టీ కలర్స్ వస్తుంది, బోర్డర్ వచ్చేటప్పటికి రిచ్ ఉంటుంది అండి, కంచి వీవింగ్ లో వస్తుంది మీకు. ఇందులో చెక్స్లు ఉన్నాయి, కలంకారీ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇది వరకు వచ్చేదన్న ఫ్లవర్స్ అవి వచ్చేవి, ఇప్పుడు అలా కాకుండా
కలంకారీ స్టైల్ వచ్చింది. ప్యాటర్న్స్ అనేది కలర్స్ కూడా డిఫరెంట్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, లైట్ బ్లూ, మొత్తం అన్ని మిక్స్ వస్తాయండి. మల్టీ కలర్ స్టైల్ పైన వచ్చి సింపుల్ బోర్డర్ అండి, డైమండ్ చెక్స్ కింద. కలర్ సింగిల్ కలర్ ఉంటుంది బోర్డర్ వచ్చేటప్పుడు, నార్మల్ గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి బ్రైట్ గా ఉంటుంది, లుక్ వస్తుంది. కంచి బోర్డర్ కదా, ఇది వరకు ఉండే బోర్డర్ ఏంటంటే సింపుల్ బోర్డర్ వచ్చేది, ఓన్లీ వీవింగ్ బోర్డరే. ఇప్పుడు అలా కాకుండా జెరీ బోర్డర్ వస్తుంది, మొత్తం గోల్డ్ జెరీ బోర్డర్, గోల్డ్ జెరీ వస్తుందండి. బోర్డర్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ లుక్, ప్లెయిన్ లుక్ కనిపించేలా చేస్తాం అన్నది. ఇందులో మల్టీ కలర్స్ వస్తాయి కదా బాడీ కలర్, అలా కాకుండా సింగిల్ కలర్ వచ్చేలా చేస్తుంది. పల్లెలో వస్తుందండి దీనికి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు టిష్యూ వీవింగ్ అన్నమాట. టిష్యూ వీవింగ్ అంటారు, టిష్యూ వీవింగ్ అంటే ఓన్లీ గోల్డ్ కిందనే కనిపిస్తుంది మీకు. అది గోల్డ్ అండి, ఓకే. గోల్డ్ జెరీ, సిల్వర్ జెరీ కాదు. ఈ కలర్ లో మిక్స్ అయ్యేటప్పటికి మల్టీ షేడ్ వస్తుంది అంతే. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది ప్లెయిన్ ఉంటుందండి, ఎందుకంటే సారీ అంతా ఓవరాల్ డిజైన్ ఉంది కదా. అలా కాకుండా బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది. ఓకే, కంప్లీట్ పైన కింద బోర్డర్ ఇచ్చేసి కంపల్సరీ ఇదే ప్లెయిన్ వచ్చేసింది. ఇది ఎట్లా అండి మనం వర్క్ చేయించుకోవచ్చు? వర్క్ చేపిస్తే ఇంకా రిచ్ లుక్ వస్తుంది. ఇక్కత్ అనేది ఎక్కువగా సింపుల్ గా ప్లెయిన్ గానే వాడతారండి. వర్క్ అనేది ఏంటంటే టీనేజర్స్ కి బాగుంటుంది, బాగా ప్రెజెంట్ మూవింగ్ కదండి. ఇది ఎంత పడుతుందండి సారీ? 18,000 మేడం. 18,000 పడుతుంది. చూస్తున్నారు కదండి, ఇది కూడా ఇక్కత్ సారీలోనే సెల్ఫ్ చెక్స్ డిజైన్ అండి, విత్ పట్టు వస్తుంది. ఈ సెల్ఫ్ చెక్స్ మనం చూసినట్లయితే ఈ పైన చిన్న బోర్డర్ ఇవ్వడం జరిగిందండి. ఈ మన డైమండ్ షేప్ జరీ, గోల్డ్ జరీ వర్క్ లో క్యూబ్స్ ఇవ్వడం జరిగింది. దాని కింద మనం చూసినట్లయితే మొత్తం ఇక్కత్ డిజైన్, అది కూడా కలంకారీ డిజైన్స్తో ఇవ్వడం జరిగిందండి. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ కూడా మనకి ఆ చెక్స్ మధ్యలో బొమ్మలు ఇవ్వడం జరిగింది, కలంకారీ డిజైన్. ఆ చెక్స్ కూడా మనం చూసినట్టయితే డార్క్ బ్లూ, అన్ని కలర్స్ మనకి మిక్స్ చేయడం జరిగింది. టోటల్ మల్టీ కలర్స్ ఇందులో ఉన్నాయి. అలానే కిందకు వచ్చేసరికి మనకి ఈ బోర్డర్ చూసినట్టయితే హెవీ, చాలా రిచ్గా కనిపిస్తుంది. మొత్తం గోల్డ్ జెరీ వర్క్తో ఇది వీవింగ్ చేశారు. మనం పైన చూసినట్లయితే ఈ బోర్డర్తో చూసినట్లయితే ఈ కింద బోర్డర్ మనకి ఇంకా హెవీగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనం పళ్ళు చూసినట్లయితే టోటల్గా ఈ డార్క్ బ్లూ, పర్పుల్ కలర్ అనేది మనకి పళ్ళుగా ఇవ్వడం జరిగింది. సో మనం ఇది చూసినట్టయితే మీకు డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది మనం డిజైన్ వచ్చేసరికి టిష్యూ డిజైన్ అంటారండి. టిష్యూ డిజైన్ అంటే మీకు గోల్డ్ వర్కే, బట్ ఏంటంటే టోటల్గా అందులో ఎన్గ్రేవ్ అయిపోయినట్టు మనకి కనిపిస్తుంది. మల్టీ షేడ్లో మనకి 3D కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలానే మనకి ఇక్కడ ఈ లైన్స్ కూడా మనకి బోర్డర్స్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కలర్తో సింపుల్గా ఇవ్వడం జరిగిందండి. అలానే పైన చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి సేమ్ మనం ఏదైతే శారీలో చూసామో అలానే హెవీ బోర్డర్ ఇచ్చారు. మన ఈ బ్లౌజ్ చూస్తే కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారండి. కింద పైన కింద మనకి శారీలో వచ్చినట్టు బోర్డర్ ఇచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి వర్క్ చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఈ మొత్తం ఇక్కత్ డిజైన్ కాబట్టి ఇలా ప్లెయిన్గా కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కంప్లీట్ శారీ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంది. ఇది ఈవెన్ టీనేజర్స్ కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరికైనా ఇది సూట్ అవుతుంది. ఓకేనా, మీకు కూడా నచ్చేసిందే కదండి. అయితే ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి గచ్చిబౌలి చందన సిల్క్స్కి. నెక్స్ట్ ఏ ఐటమ్ చూపిస్తున్నారండి? ఇది చూసి కుప్పడం పట్టు అండి. ఇది కుప్పడం పట్టు, ఉప్పాడలోనే ఉప్పాడలోనే కుప్పడం పట్టు అని వస్తుందండి ఇప్పుడు కొత్తగా. ఇది బాడీ కలర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి మనకి. ఓకే, బోర్డర్లో వచ్చేసేటప్పటికి గోల్డ్ కలర్ మీద సిల్వర్ వీవింగ్ వస్తుంది, సిల్వర్ జెరీ వీవింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. బోర్డర్ పళ్ళు వచ్చేసి రిచ్నెస్ ఉంటుంది మేడం. బోర్డర్ ఏంటంటే లాంగ్ లుక్ అయిపోయినా ప్లెయిన్ లుక్ వస్తుంది అన్నమాట. గోల్డ్ సిల్వర్ లైన్ ఒకటి వస్తుందండి. సేమ్ అదే మాదిరి కింద కూడా సిల్వర్ లైన్ వచ్చినాక కింద గోల్డ్ వస్తుంది. గోల్డ్ లోకి వచ్చేటప్పుడు మళ్ళీ సిల్వర్ ఒక వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి పట్టు వస్తుంది, ఇది జెరీ ఉంటుంది అండి. ఓకే, దీనికి దీని బోర్డర్ కూడా డిఫరెంట్ అన్నమాట. కుట్టు బోర్డర్ అంటారు దీన్ని, డివైడ్ అవుతుంది. ఓకే, దీనికి ఈ కలర్ వచ్చి ఇందులో మిక్స్ అవ్వదు మళ్ళీ. ఓకే, ఓన్లీ జెరీ ఉంటుంది, తెలుస్తుంది అది సెపరేట్ డిజైన్ అండి. ఓకే, దీని పళ్ళు వచ్చేసేటప్పటికి ఫుల్ సిల్వర్ వర్క్ లో వస్తుంది, ఫుల్ రిచ్నెస్ అన్నమాట. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కింద ఉంటుంది లైట్ కలర్ మీద. ఓకే, సిల్వర్ అండ్ గోల్డ్ కలిపి మిక్సింగ్ లో మిక్సింగ్ వచ్చినట్టు ఉంటుంది. కానీ గోల్డ్ పైన మొత్తం గోల్డ్ ఈక్వల్ బోర్డర్ వస్తుందండి. అయితే ఏంటంటే సారీ కలర్ లో వచ్చిన బోర్డర్ కి పళ్ళులో వచ్చే బోర్డర్ కి డిఫరెంట్ ఉంటుందండి. సేమ్ వీవింగ్ రన్నింగ్ ఉంటుంది కానీ కంప్లీట్ సెల్ఫ్ కంప్లీట్ అండి. సెల్ఫ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అది స్టెప్ బై స్టెప్ వస్తుంది కలంకారీ స్టైల్. అలా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ అన్నమాట. ఒక యాంగిల్స్ లో కనిపిస్తుంది, ఒక యాంగిల్ లో ప్లెయిన్ లుక్ కనిపిస్తుంది, అట్లా ఉంటుంది. సెల్ఫ్ వీవింగ్ అంటారు. బ్లౌజ్ వచ్చేసేటప్పటికి మనకి పళ్ళు కలర్ కి వస్తుంది, ప్లెయిన్ వస్తుంది అండి దీనికి. కంప్లీట్ ప్లెయిన్ అండి. దీనికి ఏంటంటే మనం వర్క్ చేయించుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. ఎలాగంటే ఈ కలర్ చేయించుకోవాలి, పింక్ కలర్. పింక్ కలర్, పింక్ కలర్ అన్నా వర్క్ చేయించుకుంటే కొద్దిగా రిచ్ లుక్ వస్తుంది బోర్డర్ లోకి వచ్చేటప్పుడు. సారీ అంతా సెల్ఫ్ లుక్ ఉన్నా కానీ బ్లౌజ్ హైలైట్ అవుతుంది. ఇది ఎంత పడుతుందండి సారీ? 10,000. 10,000 పడుతుంది. చూస్తున్నారు కదండి ఈ సారీ, ఇది వచ్చి కుప్పడం పట్టు అంటారు. ఉప్పాడులోనే ఇది ఒక వెరైటీ ఆఫ్ కుప్పడం పట్టు అండి.
అయితే మనం చూసినట్లయితే కలర్ కాంబినేషన్ చూస్తే మీకు పింక్ విత్ గోల్డ్ కనిపిస్తుంది. మొత్తం పైన వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ బోర్డర్ ఇచ్చి చిన్నగా సిల్వర్ బోర్డర్ ఇచ్చారు. అండ్ తర్వాత మనకి ఈ పింక్ కలర్ కాంబినేషన్తో ఇది వచ్చేసరికి పట్టు అండి. పట్టు కింద వచ్చేసరికి మొత్తం కంప్లీట్ ఇది ప్లెయిన్ ఇచ్చేసారు పింక్ కలర్. ఇది వచ్చేసరికి మనం పళ్ళు చూసినట్లయితే మొత్తం వచ్చేసరికి గోల్డ్ వర్క్తో ఇది ఇవ్వడం జరిగిందండి. చూస్తే చాలా రిచ్నెస్ ఉంది. మొత్తం సెల్ఫ్ డిజైన్తో దీన్ని వీవింగ్ చేయడం జరిగింది. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ వర్క్, తర్వాత కింద సిల్వర్ లైన్, తర్వాత ఇదంతా కూడా మనకి సిల్వరేనండి. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో రావడం వల్ల మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి, ఈ గోల్డ్కి ఈ గోల్డ్కి. సో అదేంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అవ్వడం వల్ల అలా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి. సో సెల్ఫ్ డిజైన్ ఇవ్వడం వల్ల మనకు అంత తెలియడం లేదు, బట్ మనకి ఏంటంటే ఆ లుక్ చాలా బాగుంది. కిందకు వచ్చేసరికి ఈ బోర్డర్లో చూస్తే మనకి ఇక్కడ ఏదైతే మనకి పళ్ళులో మనకి ఏదైతే ఇక్కడ శారీలో ఇచ్చారో డిజైన్, ఆ డిజైన్ కాకుండా టోటల్గా సెల్ఫ్ కలర్ ఇచ్చేసారండి. మనకి శారీలో ఏంటంటే గోల్డ్ మీద సిల్వర్ వర్క్ ఇచ్చారు, బట్ ఈ పళ్ళులో ఏంటంటే గోల్డ్ మీద గోల్డ్ వర్క్తోనే సెల్ఫ్ డిజైన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే చాలా బాగుంది లుక్. ఈ గోల్డ్కి ఈ గోల్డ్కి ఏంటంటే కాంట్రాస్ట్గా చాలా లుక్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది మీరు చూసినట్లయితే చాలా చూడడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది గోల్డ్ కాంబినేషన్ వల్ల. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చేస్తారండి. మనకి ఏదైతే మన పళ్ళులో వచ్చిందో అదే పళ్ళు నుంచి మనకి బ్లౌజ్ కంప్లీట్ గోల్డ్ ఇచ్చేసారు. దీని మీద మనం పింక్ కలర్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ పైన మనకి బోర్డర్ కూడా కింద సేమ్ ఇచ్చేసారు, కింద ఏంటంటే కొంచెం హెవీ బోర్డర్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అయితే బాగుంటుంది. ఇంకా సేమ్ పింక్ కలర్ మనం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంది, ఫంక్షన్సే కాదు ఇది క్యాజువల్ వేర్ పార్టీ వేర్ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి, మీకు కూడా నచ్చేసింది కదా. అయితే వచ్చేసేయండి గచ్చిబౌలి చందన సిల్క్స్కి, ఈ శారీ మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారండి? సౌత్ సిల్క్లో చూపిస్తున్నాను అన్న, బ్రైడల్ లుక్ ఇవి, చాలా గ్రాండ్ ఉంటుంది ఇది. సౌత్ సిల్క్లో బ్రైడల్ లుక్ శారీస్, ఓకే. లైట్ వెయిట్ వస్తుంది, డబుల్ వీవింగ్ అండి ఇది కూడా. ఓకే, మీకు ట్రయాంగిల్ స్టైల్ వస్తుంది. ఓకే, బుట్ట వచ్చేటప్పుడు మొత్తం ఇది కూడా మనకి మీనాకారి వర్క్ లాగా, జామ్దాని వర్క్ బుట్ట అంటారు దీన్ని. ఓకే, జామ్దాని బుట్ట, జామ్దాని బుట్ట అంటారు. మొత్తం గోల్డ్ జరీతో వచ్చేసింది, మొత్తం గోల్డ్ జరీ. ఇది కూడా గోల్డే కదండి జరీ? మొత్తం గోల్డే వస్తుంది జరీ, గోల్డే. ఓకే, ఇది దీని కలర్ కాంబినేషన్ వచ్చి నావి బ్లూ అండి, నావి బ్లూ మిక్స్ కలర్ వస్తుంది. ఓకే, కొంచెం ఇలా చూసినట్లయితే పర్పుల్ కూడా మనకి పర్పుల్ మిక్స్ కనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ మిక్స్ ఉంది కదా లైట్ గా. గ్రీన్ బోర్డర్ కూడా డార్క్ డిగ్రీ ఇచ్చాడు, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్. బోత్ హ్యాండ్స్ కూడా స్మాల్ బోర్డర్ అండి, రిచ్ కాకుండా. ఓకే, పైన ఎంత బోర్డర్ అయితే ఉందో కింద కూడా మనకి అదే బోర్డర్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా రిచ్గా ఉంటుంది అండి ఇది. గ్రీన్ కలర్ అంటే రేర్ అనమాట, గ్రీన్ కలర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్లవర్ బంచెస్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి పెద్దగా వేస్తాడు, ఓవరాల్ వచ్చేసి స్మాల్ లీవ్స్ కింద అలా డిఫరెంట్గా ఇచ్చాడు. అట్లా బోతన్స్కి వచ్చేటప్పటికి మీకు కీర్ బుట్ట అంటారు, మ్యాంగోస్ వస్తాయి అన్నమాట, అటు ఇటు కూడా వచ్చాయి. బోర్డర్ వచ్చేసి కామన్గా ఉంటుంది, బాడీ అంతా ఎలా ఉన్నదో అలాగే వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే రేర్ అనమాట. ఈ కలర్కి వచ్చేటప్పటికి ఈ కలర్ రాదు, నావి బ్లూకి వచ్చేటప్పటికి పింక్ వస్తుంది అండి. కానీ గ్రీన్ వస్తుంది, రేర్ అనమాట. మీకు బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇస్తాడండి దీనికి కంప్లీట్. దీనికి మాక్సిమం వర్కే చేయించాలండి, వర్క్ చేపిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బోర్డర్ వచ్చి స్మాల్ అయిపోయింది కదా, దానివల్ల శారీలో ఉన్న వర్క్కి అన్న కాంట్రాస్ట్గా చేయించుకుంటే బాగుంటుంది. రిచ్గా చేయించుకుంటే, రిచ్గా చేయించుకుంటే బ్రైడల్ లుక్ కాబట్టి బాగుంటుంది. లైట్ వెయిట్ ఇప్పుడు అంతా మూవింగ్ అంతా కూడా. ఇది ఎంత పడుతుందండి కాస్ట్? 8,000 మేడం. చూస్తున్నారు కదండి, ఇది సౌత్ సిల్క్ శారీలో మనకి బ్రైడల్ టైప్ ఆఫ్ శారీ అండి. మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ చూస్తాం, దాంతో కంపేర్ చేసేది డిఫరెంట్ టైపు. ఎందుకంటే ఇదేంటంటే డిజైనర్ వేర్లో మనకి విత్ పట్టు వచ్చిందండి. మనం చూసినట్లయితే పైన కడ్డీ డిజైన్లో, కడ్డీ బోర్డర్ డిజైన్లో మనకి టోటల్ గోల్డ్ జరీ వర్క్తో వచ్చింది. ఇది వచ్చేసరికి మన కింద ఇది బుటా వర్క్ వచ్చిందండి మనకి ట్రయాంగిల్ షేప్లో. దీంట్లో మనం చూసినట్లయితే ఈ మీనాకారి వర్క్తో మనకి పికాక్స్ షేప్, పికాక్ మోడల్ వచ్చిందండి మొత్తం గోల్డ్ జరీ వర్క్తో. మొత్తం దీని వచ్చరికి జామ్దని బుటా అంటారు. కింద వచ్చరికి మనకి ఈ బోర్డర్ వచ్చరికి సేమ్ మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో కింద కూడా మనకి అదే బోర్డర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఏంటంటే గోల్డ్ జరీ వర్క్తో బోర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చరికి మొత్తం నావీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్ లాగా మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రీన్ కాబట్టి ఆ గ్రీన్లో మిక్సింగ్ అయ్యేసరికి మనకి నావీ బ్లూ అండ్ పర్పుల్ కనిపిస్తుంది. మనం చూస్తే ఈ పళ్ళు చూసినట్లయితే కాంట్రాస్ట్ అండి, అసలు మనకి ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. ఈ నావీ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. చూస్తే మొత్తం చాలా బ్రైట్ గ్రీన్ అండి. ఇది చూసినట్లయితే చాలా రిచ్గా ఇచ్చారండి. మొత్తం పళ్ళు వచ్చేసరికి మొత్తం గ్రీన్ కలర్ మీద
ఈ మధ్యలో వచ్చేసరికి చిన్న చిన్న బుటాలు ఇచ్చారండి గోల్డ్ జరీతో, మధ్యలో ఇంకో ఏంటంటే మొత్తం బంచెస్ ఇచ్చారండి పెద్ద పెద్దవి. అలానే అటు ఇటు చూసినట్లయితే ఇక్కడ బోర్డర్ ఇచ్చారండి మొత్తం మామిడి పిందెల షేప్ మోడల్లో, మొత్తం గోల్డ్ జరీ వర్క్ ఇచ్చి చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారండి. ఇటు చూసినట్లయితే మనకి ఏంటంటే ఈ మొత్తం ఈ లైట్ ఈ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసరికి ఇంకొంచెం డార్క్ కలర్ అనేది ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి గ్రీన్ కనిపిస్తుంది. సో కింద కూడా పైన కింద సేమ్ బోర్డర్ ఇచ్చారండి మొత్తం కడ్డీ బోర్డర్ డిజైన్తో, మొత్తం టోటల్గా గోల్డ్ జరీ వర్క్తో ఇవ్వడం జరిగింది. ఇది మనం బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి. పైన కింద మనం ఏదైతే శారీ మొత్తం ఏదైతే మనకి కడ్డీ బోర్డర్ డిజైన్ ఇచ్చారో గోల్డ్ జరీతో, అదే బోర్డర్ మనకి పైన కింద ఇచ్చారు. మధ్యలో అంతా మనకి ఏంటంటే ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చారండి. సో దీని మీద మనం రిచ్గా మనం వర్క్ చేయించుకుంటే ఇది బ్రైడల్ లుక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది కంప్లీట్ డిజైనర్ వేర్ ఫ్రమ్ ఆ డిజైనర్ వేర్ అండ్ ఆల్సో పట్టు అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి. సో మీరు అందరికీ బాగుంటుంది, పెద్దవాళ్ళకి టీనేజర్స్ కూడా అందరికీ చాలా బాగుంటుంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మన గచ్చిబౌలి చందన సిల్క్ వచ్చేసేయండి, మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? సౌత్ సిల్క్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అది నార్మల్ కదా, ఇది రుద్రాక్ష బుట్టా స్టైల్ వస్తుంది అండి. రుద్రాక్ష లో మనకి పికాక్స్ పికాక్స్ అన్నమాట. ఎక్కువ ఏంటంటే పట్టులో వచ్చే పికాక్స్ వేరండి, దీంట్లో వచ్చే రుద్రాక్ష బుట్టలు వచ్చే వేరు. ఇది ఏంటంటే మీనాకారి వర్క్ వస్తుంది. పైన బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ పైన మళ్ళీ సాటిన్ బోర్డర్ వస్తుంది అన్నమాట. పట్టులో సాటిన్ బోర్డర్, పింక్ కలర్ లో సాటిన్ బోర్డర్, సాటిన్ పట్టు వస్తుంది. మళ్ళీ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ మీద బ్లూ కలర్ మీద కాంట్రాస్ట్ లుక్ అన్నమాట. ఇది ఇవి రెండు కలర్స్ మిక్స్ అయ్యి మళ్ళీ ఇందులో బాడీ కలర్ వస్తుంది. అది రుద్రాక్ష బుట్ట అనేది ట్రెండ్ అన్నమాట. రుద్రాక్ష లో మనకి పీకాక్ మీనాకారి వర్క్ లైక్ బోర్డర్ లో వచ్చేటప్పటికి రిచ్ లుక్ ఉంటుంది. బ్లూ మిక్స్ ఓన్లీ బ్లూ మిక్స్ అయ్యేలాగా చేశారు, తయారు చేశారు బోర్డర్ వచ్చి. దాని వల్ల కొద్ది రిచ్ లుక్ వస్తుంది. ఈ పళ్ళు వచ్చేటప్పటికి ఫుల్ ట్రెడిషనల్ అన్నమాట. ఓకే, మ్యాంగోస్ వస్తాయి, క్రాస్ డైమండ్ చెక్స్ కింద వచ్చి అందులో మళ్ళీ మ్యాంగోస్ వస్తాయి. మొత్తం గోల్డ్ జరీ వచ్చింది అంటే ట్రెడిషనల్ లుక్ అన్నమాట. కూడా మల్టీ కలర్ మనకి కనిపిస్తుంది. ఓ మనకి గద్వాల పట్ల అయ్యి చూస్తుంటాం. ఓకే, అట్లా ఆ టైప్ ఆఫ్ రుద్రాక్షలు కూడా వస్తాయి మనకి, అప్ అండ్ డౌన్స్ బోత్ ఎండ్స్ కూడా. ఓకే, అదొక డిఫరెంట్ డార్క్స్ కింద సౌత్ పట్టు అంటారు. సౌత్ పట్టు. ఓకే, కంచులోనే లైట్ వెయిట్ అని కూడా అంటున్నారు. ఓకే, లైట్ వెయిట్. ఓకే, బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సారీలో ఉన్న ఓవరాల్ లుక్ ఉంది కదా, అది జరీ లేకుండా ఇది డిఫరెంట్ వస్తుంది అనమాట. ఫ్లవర్ బంచెస్ కింద రుద్రాక్షలు డిజైన్ వస్తుంది అనమాట. పింక్ కనిపిస్తుంది, పర్పుల్ కనిపిస్తుంది, బ్లూ కనిపిస్తుంది. మొత్తం 3D స్టైల్ అండి. 3D స్టైల్ బోర్డర్ అలా డిఫరెంట్ గా వస్తుంది. ఇది మనం డైరెక్ట్ ఇట్లా మనం వేసుకోవచ్చండి, స్టిచ్ చేసేసుకోవచ్చండి. లేదు ఇంకా ఏమైనా వర్క్ కావాలనుకుంటే దీని కాంబినేషన్ చేపించుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనకి బ్రైడల్ గా మనకి అంతే, బ్రైడల్ కైనా రిచ్ లుక్ అండి. ఓకే, ఇది ఎంత పడుతుందండి సారీ? అంతే 8-9, 8-5 అలా ఉంది. ఓకే, చూసారు కదండి ఈ శారీ వచ్చేసరికి మనకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. మీరు పైన చూసినట్లయితే పింక్ ఇక్కడ సాటిన్ క్లాత్ ఇవ్వడం జరిగింది. దాని కింద మనకి బ్లూ కలర్లో మొత్తం గోల్డ్ జరీ వర్క్ ఇచ్చారండి. దాని కింద వచ్చేసరికి మనం ఇప్పుడు మనం చూసినట్లయితే మొత్తం రుద్రాక్ష మోడల్లో మధ్యలో మనకి పీకాక్ ఇవ్వడం జరిగింది, మీనాకారి డిజైన్ ఇవ్వడం జరిగింది గ్రీన్ కలర్లో. అలాగే కిందకు వచ్చేసరికి మనకి ఏదైతే పైన డిజైన్ బోర్డర్ డిజైన్ ఇచ్చారో సేమ్ పైన మన కింద కూడా అదే బోర్డర్ డిజైన్ ఇచ్చారు. సాటిన్ అండ్ నార్మల్ బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ జరీ ఇచ్చారు. అండ్ మీకు పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి సౌత్ పట్టు మోడల్ ఇచ్చారండి. ఇది చూస్తే మనకి మొత్తం క్రాస్ డిజైన్లో క్రాస్ చెక్స్లో మనకి మొత్తం మామిడి పిందెలు డిజైన్ ఇచ్చారండి. మొత్తం గోల్డ్ జరీ వర్క్తో ఇచ్చారు. అలాగే సైడ్స్ మనం చూసినట్లయితే చిన్న చిన్న బోర్డర్స్లో చిన్న చిన్న బుటాస్ ఇవ్వడం జరిగింది. అలానే కింద పైన కింద కూడా మనకి ఏదైతే శారీ ఓవరాల్గా మనకి బోర్డర్ వచ్చిందో అదే మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లౌజ్లో మొత్తం మల్టీ కలర్స్ మనకు కనిపిస్తున్నాయి, 3D కలర్స్ లాగా పింక్ బ్లూ గ్రీన్ ఎవ్రీథింగ్ మనకి ఇందులో కనిపిస్తుంది. సో పైన కింద కూడా బోర్డర్ సేమ్ ఉంది, శారీ మొత్తంలో ఏముందో అదే ఉంది. ఇది మనం వర్క్ చేసుకున్నా బాగుంటుంది, చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా మనం స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈ డిజైన్ వచ్చింది కాబట్టి. ఇంకోటి మల్టీ కలర్ కాబట్టి మనం ప్లెయిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి, మ్యారేజెస్కి వేరే అకేషన్స్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారండి? కంచులో లైట్ వెయిట్ అండి, దీంట్లో ఎక్కువ హెవీగా కనిపించకుండా శారీ అంతా చాలా సింపుల్ ఉంటుంది అండి. మీకు బోర్డర్ వచ్చేసి క్రాస్ ప్యాటర్న్ అండి, డైమండ్ స్టైల్. ఇదంతా గోల్డ్ బోర్డర్, మొత్తం గోల్డ్ వస్తుంది అండి. ప్యూర్ జరీ వస్తుంది మనకి, ఇది సిల్వర్ కాదండి. ఈ కలర్ మీద వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ కింద కనిపిస్తుంది, కానీ గోల్డ్ అండి, ప్యూర్ గోల్డ్ వస్తుంది అంతా. మీకు పికాక్లో కూడా ఏంటంటే మీనార్క్ స్టైల్ కనిపిస్తుంది ఈ బోర్డర్ కలర్కి వచ్చేటప్పుడు, కానీ ఇది అలా ఉండదు, ఈక్వల్ వీవింగ్లో సెల్ఫ్ వీవింగ్లో వస్తుంది మీకు. ఇది ఇంటర్లాకింగ్ స్టైల్ పళ్ళుకి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ రిచువల్ ఉంటుంది అండి. టోటల్ కాంట్రాస్ట్ కలర్, టోటల్లీ కాంట్రాస్ట్ అండి.
క్రాస్ ప్యాటర్న్లోనే డైమండ్ స్టైల్ ఉంటుంది మీకు. సెల్ఫీ ఉంటుంది ప్లస్ ప్లెయిన్ వస్తుంది అండి బుట్టాస్కి వచ్చేటప్పటికి. అటు ఇటు వచ్చేటప్పటికి పికాక్స్ ఉంటాయి, బోత్ హ్యాండ్స్ ఒకటి ఈక్వల్గా వచ్చిందండి. ఎందుకంటే ఆల్రెడీ బాడీలో ఉన్నాయి కాబట్టి బార్డర్లో కూడా పెడితే బ్లూ కాంబినేషన్ తో ఇచ్చారు. అది స్టార్టింగ్, అది ఇది ఎండింగ్ అన్నట్టు. అది స్టార్టింగ్ కాబట్టి రెండు కలర్స్ కలిపేలాగా చేశారండి. ఇక్కడ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈక్వల్ కలర్ క్రాస్ ప్యాటర్న్ లో మనకి కొంచెం ప్లెయిన్ ఇచ్చారు, కొంచెం వీవింగ్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. టోటల్ ఏంటంటే క్రాస్ ప్యాటర్న్ డైమండ్ స్టైల్ వస్తుంది. చూడడానికి కూడా కొంచెం రిచ్ గా పట్టు లుక్ బాగుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి టోటల్లీ ప్లెయిన్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ సాఫ్ట్ సారీ అంటారు. ఇది మనకి డార్క్ బ్లూ కలర్, ఆనంద్ బ్లూ అంటారు దీన్ని. ఈ కాంబినేషన్ లో మనకి మొత్తం వచ్చేసరికి ఈ గోల్డ్ జరీతో వచ్చింది. బట్ మనకి ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్లో బ్లూ మీద రావడం వల్ల మనకి ఏంటంటే చూడడానికి సిల్వర్ లుక్ లాగా కూడా కనిపిస్తుంది. పైన పైన కింద సేమ్ సీక్వెల్ బార్డర్ ఇచ్చారండి, సేమ్ ఇచ్చారు. ఈ మధ్యలో చూసినట్లయితే మనకి మీనాకారి వర్క్ లాగా ఇచ్చారు. బట్ ఏంటంటే అది సెల్ఫ్ డిజైన్, అది మొత్తం ఏంటంటే గోల్డ్ జరీతోనే ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్గా ఇచ్చారు మొత్తం. ఇది కూడా ఏంటంటే మనకి చూసినట్లయితే ఓవర్లాకింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మనకి కింద పట్టీలవి పెట్టినా కూడా మనకి థ్రెడ్స్ అవి పట్టకుండా ఇచ్చారు. అలాగే మనం పళ్ళు చూసినట్టయితే టోటల్ కాంట్రాస్ట్ కలర్ అండి, చాలా బ్రైట్ కలర్, చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇదేంటంటే టోటల్ పింక్ మీద మనకి మొత్తం రిచ్ మొత్తం గోల్డ్ జరీ వర్క్ అండి. ఇక్కడ మనం ఫస్ట్ బోర్డర్ చూసినట్లయితే ఈ బ్లూ కాంబినేషన్లో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఆ కలర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మొత్తం టోటల్ పింక్ కలర్లో మనకి ఇది క్రాస్ ప్యాటర్న్ డిజైన్లో చెక్స్లో ఒకటి మనకి వీవింగ్ ప్లెయిన్ చెక్స్లో మనకి అది ఇవ్వడం జరిగింది మొత్తం గోల్డ్ జరీ వర్క్. తర్వాత ఇంకొక బోర్డర్లు వచ్చేసరికి మనకి శారీలో ఏదైతే మీనాకారి వర్క్ డిజైన్ ఉందో అదే డిజైన్తో మనకి పికాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చూసినట్లయితే అసలు చాలా రిచ్గా కనిపిస్తుందండి. లోవర్ డిజైన్ వచ్చేసరికి మొత్తం గోల్డ్ జరీ వర్క్ కాబట్టి చాలా రిచ్గా కనిపిస్తుంది. అలానే మన బ్లౌజ్ చూసినట్లయితే కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. పైన కింద కూడా ఏంటంటే మనకి బోర్డర్ ఇచ్చారు. మనకి ఏదైతే శారీ మొత్తం ఓవరాల్ కంటిన్యూ అయిందో అదే మన బోర్డర్ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం ఇంకా వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కంప్లీట్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే సూర్యబాబు గారు, మాకు లైట్ వెయిట్ శారీస్లో డిజైనర్ వేర్లో అలాగే ఇక్కత్ పట్టు అన్ని కాంబినేషన్స్లో లైట్ వెయిట్ శారీస్ చాలా మంచి కలెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.